అయితే ఇక్కడ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం ఇది ఈయన మొత్తం ఇచ్చిన వాంగ్మూలం యాక్చువల్గా ఇది డీల్ చేయాల్సింది కంప్లీట్ గా ఏసీబీ కదా ఇప్పుడు ఈడీ ఇచ్చిన వాంగ్మూలంలో ఒకవేళ అనుకున్న యాభై లక్షలు ఇవ్వలేదనో ఆ కక్షతో ఈయన ఇదంతా నిజమే చెప్పిందని అనుకోవచ్చా ఇక్కడ కూడా ఈయన ఏమైనా డ్రామా ప్లే చేశారు టీడీపీని బుక్ చేయడానికి ఆ కోణంలో ఏమన్నా ఏసీబీ ఇప్పుడు విచారించే అవకాశం ఉంటుంది అంటే ఈడీ ఇతను ఇప్పుడు డ్రామా చేయడానికి ఏమైంది ఉపయోగం ఇప్పుడు అంటే ఈయనకి డబ్బులు ఇవ్వలేదనేది కరెక్ట్ కాబట్టి దానివల్ల ఏమన్నా వీళ్ళందరి పేర్లు బయట పెట్టి అదే బయట పెట్టడంలో తప్పేం లేదుగా ఎప్పుడైనా సరే ఇద్దరు నిందితులు ఒకరికొకరు గొడవ పడడం వల్లే బయటికి వస్తాయి దొంగలు కొట్టుకుంటేనే నిజాలు బయట అది అట్లా జరిగింది ఇక్కడ కాబట్టి కుట్ర అనేది ఎప్పుడు వస్తుంది అక్కడ పైసా లేకుండా అతను తినేసాడంటే కుట్ర అవుతుంది ఇక్కడ పైసలు బయటపడ్డాయి విషయం ఆ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే ఓటు ఇవన్నీ నిజమే కదా ప్రభుత్వం కూల్చివేత అన్నది నిజమే కదా కాకపోతే ఆ తర్వాత కేసు నిలవడము లేదు అనేటువంటి దాంట్లో వీళ్ళు కుట్రబో అనుకున్నారు కేసుని పక్కకు దూసేద్దాం కాబట్టి అక్కడ అయిపోయింది ఇక ఏసీబీ ఏమైంది ఆ కాంప్రమైజ్ లో భాగంగా ఏసీబీ సైలెంట్ అయిపోయింది ఏసీబీ సైలెంట్ అయిపోయింది అక్కడతో వదిలేసింది కేసుని ఏకేకాన్ గారు వెళ్ళిపోయారు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు కేసు అయితే ఇప్పుడు ఏ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా లెక్క ప్రకారం అయితే ఏసీబీ కూడా మళ్ళీ పునర్విచారణ చేయాలి ఇందులో ఇవన్నీ యాడ్ చేయాలి దాంట్లో అదనపు ఎఫ్ఐఆర్ పెట్టాలి అంటే మొత్తం మళ్ళీ ఇంకొకసారి విచారించే అవకాశం ఉంటుంది ఏసీబీ స్టేట్మెంట్ తీసుకుని లేదా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు కాపీ అడిగి తీసుకోవచ్చు తీసుకుని మళ్ళీ వీళ్ళు విచారించారు రికార్డెడ్ వాంగ్మూలే కాబట్టి దీన్ని వాళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ మొత్తాన్ని పిలిచి విచారించి ఆ పాయింట్స్ ని పట్టుకొని వీళ్ళని అడగచ్చు ఏంటని చెప్పేసి అప్పుడు నోటీస్ ఇవ్వచ్చు చంద్రబాబు గారికి లోకేష్ గారికి రోజు రాజేష్ కి తర్వాత వీళ్ళందరూ అప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళొచ్చు అయ్యి ఎవడో నిందితుడు చెప్తే అతనికి మాకు సంబంధం లేదని వెళ్ళొచ్చు కోర్టు విచారణ ఏమంటదా వద్దా అన్న దాని మీద ఆధారపడి ఉంటది ఆల్రెడీ కేసు క్లోజ్ అయిపోయింది కాబట్టి కొట్టేశారు కాబట్టి అక్కర్లేదు అక్కర్లేదనొచ్చు దాన్ని పునరుద్ధరించమని వెళ్లాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంటది తెలంగాణ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందంటే ఏసీబీఏ మాట్లాడదు వీళ్ళిద్దరు మాట్లాడకపోతే అది కేవలం ఈడీ కేసు కిందనే అయిపోద్ది ఆడు చెప్పినట్టు ఇయర్ బగ్స్ కింద అది అప్పుడు ఈడి రూపాయల దాంట్లో ఇదంతా ఉందంటే దాని మీద పెనాల్టీ వెళ్ళిపోద్ది అక్కడ ఎవరికి పెనాల్టీ చంద్రబాబు గారికి స్టీఫిన్స్ అనికేస్తారు యాభై లక్షల రూపాయలు ఆయన ఎగ్గా దొరికింది దాని పెనాల్టీ వస్తారు అక్కడితో పోద్ది కేసు అంటే మత్త ఇచ్చిన వాంగ్మూలమే ఫైనల్ గా తీసుకోవచ్చా ఒక సాక్షిగా ఫైనల్ ఇదే అని అనుకోవచ్చా లేదంటే ఇందులో ఈ ఏమన్నా కావాలని అబద్ధాలు చెప్పాడేమో అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఈయన పర్సనల్ గా ఎంక్వైరీ అంటే ఇదే ఆధారమా నేను అనేది ఇంకా ఈయన ఇచ్చేసింది ఇంకా ఇంకొక ఆధారం ఏముంటుంది ఇప్పుడు ఆధారం ఏంటి మత్త ఇచ్చిన స్టేట్మెంట్ ని మిగతా వాటితో కోయిన్సైడ్ చేసుకోవాలి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం క్యాష్ అక్కడ ఉన్నటువంటి మాట వస్తాం చంద్రబాబు గారు మాట్లాడిన మాట వస్తాం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట వస్తాం ఆ రోజున ప్రభుత్వాన్ని కోల్చాలనుకోవడం వాస్తవం రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మాట వాస్తవం దానికి ఇది సపోర్టింగ్ ఎవిడెన్స్ అంటే వాస్తవం అదే అనేది దానికి సపరేట్ దానికి సూట్ అయింది ఇతను వేరేకి చెప్తే ఏం చేయాలా ఆ రోజు నాన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పవర్ లో ఉంటే ఆయన దా లేదు కొని కేసీఆర్ దించాలా తెలుగుదేశం పవర్ లో లేని దానికి డబ్బులు ఈయన పంపిస్తాడా ఇంకోటి కి ఎవరు శత్రువు రేవంత్ రేవంత్ కేసీఆర్ తరపున డబ్బులు తీసుకుని వెళ్ళి స్టీఫెన్స్ ఇస్తాడా ఇంకోటి ఓటు టిఆర్ఎస్ ఓటు రేవంత్ ద్వారా డబ్బులు ఇచ్చా అని ఇప్పించుకోవాలా ప్రాక్టికల్ గా మాట్లాడతాయి స్టీఫెన్సన్ కి డబ్బులు ఇచ్చి రావన్ చేత డబ్బులు ఇప్పించి టీఆర్ఎస్ ఏమైనా ఓటేపించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ప్రాక్టికల్గా ఏం లేదు కదా కాబట్టి ఇంకెవరికి పని పోని కాంగ్రెస్ ఏమన్నా ఉంది అక్కడ సీన్లో ఉంది వీళ్ళిద్దరి మధ్యనే కదా ఇక్కడ అక్కడ క్లియర్ అది అక్కడ పిక్చర్ క్లియర్ దానికి ఇంతవరకు ఏంటంటే ఆధారాలు వీడియో ఆధారం ఉంది ఆడియో ఆధారం ఉన్న లైవ్ ఆధారం లేదు ఒక మనిషి చెప్పాల ఈ మనిషి చెప్పే